హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షల్ని రేపటి రోజున నిర్వహిస్తున్నారనమాట ఇంకా ఈ పరీక్షలకి హాజరయ్యే అభ్యర్థులు చేయాల్సిన పనులు చేయకూడని పనుల వివరాలు అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతోంది సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్ క్లాసెస్ ఉంటాయి ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ యాప్ కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు స్టూడెంట్ ఫ్రెండ్స్ రేపు కానిస్టేబుల్ అభ్యర్థులకు తుది పరీక్షలు నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే వచ్చిందండి ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ రేపటి రోజున మెయిన్స్ పరీక్షలకు హాజరవుతున్నారో అభ్యర్థులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి పరీక్షలు అందరూ కూడా బాగా రాయండి పోతే తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ముప్పైన నిర్వహించే కానిస్టేబుల్ సివిల్ టెక్నికల్ అభ్యర్థుల తుది రాత పరీక్షలకు నిమిషం ఆలస్యమైన అనుమతించబోమని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు టీఎస్ఎల్పిఆర్బి తెలిపింది అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి గంటన్నర ముందే చేరుకోవాలని సూచించింది అనేసి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో చాలామంది అభ్యర్థులు పరీక్షలు రాయలేకపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఒక్క నిమిషం తేడాతో రెండు నిమిషాల తేడాతో ఆ ఎగ్జామినేషన్ సెంటర్కి గేట్లు వేసేయడంతో లోపలికి రాలేక పరీక్ష రాయలేని పరిస్థితి అయితే ఏర్పడింది కాబట్టి ఈసారి మాత్రం ప్రతి ఒక్కరు ఎవరైతే మెయిన్ ఎగ్జామినేషన్కి హాజరవుతున్నారో వాళ్ళందరూ కూడా గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకునే ప్రయత్నం అయితే చేయండి పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్పై పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించాలని సూచించింది ఫ్రెండ్స్ అందరూ కూడా ఏ ఫోర్ సైజులో హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకునే ఉంటారు ఆ హాల్ టికెట్పై నిర్దేశిత ప్లేస్లో ఖచ్చితంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అతికించాల్సింది ఉంటుందన్నమాట ఫోటో ఉంటేనే ఎగ్జామినేషన్ సెంటర్లకే అనుమతిస్తారు లేకపోతే అనుమతించారు ఫ్రెండ్స్ నెక్స్ట్ అభ్యర్థులు ఎవరైనా బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే టీఎస్ఎల్పిఆర్బితో సహా దేశంలోని ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పరీక్షలకు కూడా నిషేధం విధిస్తామని హెచ్చరించింది కోవిడ్ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది మహిళా అభ్యర్థులు ఆభరణాలు ధరించొద్దని మెహందీ టాటూ ఉంటే పరీక్షకు అనుమతి నిరాకరిస్తామని స్పష్టం చేసింది అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే పత్రికాముఖంగా రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఎవరు మెహందీ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయొద్దండి ఈరోజు రేపట్లో అంటే గత వారం నుంచి ఎవరు మెహందీ పెట్టుకొని కూడా ఉండరు ఎందుకంటే ఎగ్జామినేషన్ దగ్గరలో ఉంది కాబట్టి ఈ నిబంధనలు అందరికీ తెలిసే ఉంటాయి కాబట్టి మెహందీ అనేది ఉండకూడదు ఎందుకంటే బయోమెట్రిక్ తీసుకుంటారు ఫ్రెండ్స్ ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు అయితే పాటించాల్సింది ఉంటుందన్నమాట నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించొద్దనేసి అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని అయితే ప్రతి ఒక్కరు గుర్తించుకోండి ఎగ్జామినేషన్కి వెళ్ళే అభ్యర్థులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి పరీక్ష బాగా రాయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి